హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగవారు జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఈ నాలుగు విషయాల గురించి ఇతరులకు చెప్పకూడదు అలా చెప్పినట్లయితే వారి పతనం అక్కడి నుండే మొదలవుతుందని చాణక్య నీతిలో చాణక్యుడు చెప్పడం జరిగింది అసలు మగవారు ఇతరులకు చెప్పకూడని ఆ నాలుగు విషయాలేవో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం భౌతిక శాస్త్రం అలాగే మనస్తత్వ శాస్త్రంలో కూడా పట్టు సాధించాడు చాణక్యుడు తన చాణక్య నీతిలో ఎన్నో విషయాల గురించి పూర్తిగా వివరించారు మానవుడు జీవితంలో అన్ని అవరోధాలను దాటుకుని ముందుకు వెళ్లాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇతరులతో ఎలా మెలగాలి సమాజంలో ఎలా ప్రవర్తించాలి అనే అంశాలపై ఎన్నో పరిశోధనలు చేసి చక్కగా వివరించిన ఈయన జ్ఞానం అపారమైనది చాణక్యుడు ఎన్నో నీతి బోధనలు చేశాడు అవన్నీ కూడా నిజ జీవితంలో మనకి ఏదో ఒక సమయంలో ఉపయోగపడుతూనే ఉంటాయి చాణక్యుడు తన జీవితంలో ఏ విషయాలను ఇతరులతో చెప్తే తమకు కీడు జరుగుతుందో వివరించాడు చాణక్యుడు చెప్పిన ఆ నాలుగు ముఖ్యమైన విషయాలు ఎవరితో చెప్పకూడదో అవేవో ఇప్పుడు చూద్దాం ఇక విషయంలోకి వెళ్తే చాణక్య నీతిలో చెప్పిన ఈ నాలుగు విషయాలు కూడా మనిషి ఎల్లప్పుడూ చాలా గోప్యంగా ఉంచాలి ఎవరైతే ఈ రహస్యాలని ఇతరులతో పంచుకుంటారో అలాంటి వారి జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుందని చాణక్యుడు వివరించడం జరిగింది ఇందులో మొదటిది ఆర్థిక పరమైన సమస్యలు మన నిత్య జీవితంలో ఆర్థిక సమస్యలనేవి సాధారణమే ప్రస్తుతం ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు కూడా ఒకసారి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నవారే ప్రతి ఒక్కరికి ఆర్థిక సమస్యలనేవి వారి జీవితంలో ఏదో ఒక సమయంలో ఎదురవుతూనే ఉంటాయి ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు వచ్చినప్పుడు ఎవరితోనూ పంచుకోకపోవటం మంచిది ఎదుటి వారితో ఈ విషయం గురించి మనం చర్చిస్తే మనపై సానుభూతి వ్యక్తం చేస్తారు బాధపడినట్టు నటిస్తారు డబ్బు లేని వారితో దూరంగా ఉండాలి అని అనుకుంటారు మన బాధను ఎవరి దగ్గరైతే చెప్పుకుంటామో వారే ఇలా అనుకునే పరిస్థితి ఉంది అలాగే అలాంటి సమయంలో ధన సహాయం ఎవ్వరూ చేయరు కాబట్టి మనం ఎవరితో ఆర్థికంగా దెబ్బతిన్నా లేక వ్యాపారంలో నష్టం వచ్చినా అస్సలు చెప్పకూడదు రెండవది ఆరోగ్య సమస్యలు బాధలు ఉన్నా ఈ విషయాన్ని కూడా ఎవరితో చెప్పకూడదు ఒకవేళ ఈ విషయం గురించి ఎవరితో అయినా చెప్తే భవిష్యత్తులో మీ ఆరోగ్య సమస్యలను చూపిస్తూ నలుగురిలో మిమ్మల్ని అవమానపరిచే అవకాశం ఉంటుంది అలాగే మీకున్న అనారోగ్య సమస్యలు అందరికీ తెలిసేలా చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలలో మీకున్న ఈ విషయాలను చూపించి కించపరచటం కూడా జరగవచ్చు దీనివల్ల మనకి సమాజంలో గౌరవ మర్యాదలు పోవటమే కాకుండా మానసికంగా కూడా మనం చాలా కృంగిపోతాం ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలిసినా ఏదైనా సమస్యతో మీరు బాధపడుతున్నారని తెలిసినా ఎదుటి వారు లోపల సంతోషిస్తూ బయటకి మీపై ఏదో ప్రేమ ఉన్నట్టు నటిస్తారు కాబట్టి ఇలాంటి విషయాలని మనం ఎవ్వరితోనూ పంచుకోకూడదు మూడవది మీ భార్య గురించి నిజమైన మనిషి తన భార్య యొక్క రహస్యాలను ఇతరుల వద్ద చాలా గోప్యంగా ఉంచుతాడు ప్రతి ఇంట్లోనూ భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు విభేదాలు అన్నవి సర్వసాధారణం కానీ కొంతమంది వాటిని భూతద్దంలో చూస్తూ పది మందితో పంచుకుంటూ ఉంటారు అలా ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉన్నా వాటిని సమాజానికి తెలియనివ్వకూడదు మంచి భర్త అనేవాడు ఎప్పుడూ కూడా వాటి గురించి బయట మాట్లాడడు అలాగే భార్యతో గొడవపడడు ఆమె ప్రవర్తన గురించి బయట వ్యక్తుల వద్ద పొరపాటున కూడా చెప్పడు ఇలా పొరపాటున ఇంట్లో విషయాలు బయట వారికి చెబితే మిమ్మల్ని చులకనగా చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ వివాహ బంధంలోని ముఖ్యమైన విషయాలు తెలుసుకొని భవిష్యత్తులో మీ బంధం విడిపోవటానికి ఇతరులు కారణమవుతూ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి రహస్యాలు గొడవలు ఎవరితోనూ పంచుకోకూడదు ఇక నాలుగవది జీవితంలో మీకు ఎక్కడైనా అవమానం జరిగితే దాన్ని ఎవరితోటి పంచుకోకూడదు అపరిచిత వ్యక్తుల దగ్గర లేదా ప్రయాణాలలో మీకు ఏదైనా అవమానం జరిగినట్లయితే ఆ విషయాన్ని మీరు ఇతరులతో చెప్పటం వల్ల మీరు ఇతరుల దృష్టిలో చులకనవుతారు అంతేకాదు ఆ తర్వాత మీతో గౌరవం లేకుండా ప్రవర్తించటం మొదలు పెడతారు ఆ విషయాన్ని నలుగురితో చెప్పటమే కాదు వారందరికీ మీ గురించి తెలిసేలా చేస్తారు కాబట్టి ఈ నాలుగు విషయాల గురించి ఎవరితో అయినా చర్చిస్తే మీ జీవితం సర్వనాశనం అవుతుంది సో చూశారు కదా వ్యూవర్స్ ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి